హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3137 పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తారు, మనీ పేమెంట్ అనేది ఎంత చెల్లించాలి, ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి అనే సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈ నెల 5వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారంట. ఆఫీసర్ల పోస్టులకు డిసెంబర్ 16 అయితే ప్రాథమిక పరీక్ష అనేది ఉండబోతుంది. కింది స్థాయి సిబ్బందికి అయితే జనవరి 6 నుంచి ప్రాథమిక పరీక్ష అనేది ఉండబోతుంది. ఓకే, సమయం అనేది మనకు చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. వీటికి మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, రాష్ట్రంలో 3137 పోలీస్ పోస్టుల భర్తీకి కసరత్ అనేది మొదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ గారు మనకు గురువారం పట్టణంలో తెలిపారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే slprb.ap.gov.in వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలి. ఎస్ఐ ఆర్ఎస్ఐ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 5వ తేదీ నుంచి 24వ తేదీలో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మన కింద స్థాయి పోస్టులైన కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్మెన్ పోస్టులకు మాత్రం ఈ నెల 12 నుంచి డిసెంబర్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు అనేది సమర్పించాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క అభ్యర్థి తాలూకు వయసు ధృవీకరణ కానీ, విద్యార్హతకు సంబంధించి కానీ, శరీర కొలత సంబంధించిన ధృవపత్రాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా మనకు దరఖాస్తుతో పాటే ఆన్లైన్లో మనకు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీ యొక్క వయసు ధృవీకరణ కానీ, విద్యార్హత కానీ, శరీర కొలతలు ఇవన్నీ కూడా మనకు ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మనం ఆన్లైన్లోనే దరఖాస్తుతో పాటుగా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందంట. ఎస్ఐ ఆర్ఎస్ఐ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ జైల పోస్టులకు ఓసీబీసీలు అయితే 600 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు అయితే మనకు 300 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి. ఇంకా కింద స్థాయి పోస్టులకు చూసినట్లయితే మనకు ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్మెన్ పోస్టులకు ఓసీబీసీ అభ్యర్థులు 300 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అయితే మనకు 150 రూపాయలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క ఎస్ఐ ఆర్ఎస్ఐ ఫైర్మెన్ డిప్యూటీ జైలఫ్ పోస్టులకు మాత్రం ఎగ్జామ్ అనేది డిసెంబర్ 16 మనకు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్మెన్ పోస్టులకు మాత్రం 2019 జనవరి 6 ప్రాథమిక పరీక్ష అనేది ఉండబోతుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్ఐకి సంబంధించి సీలు భాగంలో 150 ఉన్నాయి, ఆర్ఎస్ఐ సంబంధించి 75 ఉన్నాయి. ఆర్ఎస్ఐ మనకు ఏపీఎస్పీకి సంబంధించి 75, స్టేషన్ ఫైర్ ఆఫీస్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ జైల మెన్కి సంబంధించి 10 ఉన్నాయి, డిప్యూటీ జైల ఉమెన్కి సంబంధించి 4, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి 50, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 1600 పోస్టులు, కానిస్టేబుల్ ఏఆర్ సంబంధించి 300 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించి 300 పోస్టులు, వార్డర్కి సంబంధించి మేల్ విభాగంలో మనకు 100 ఉన్నాయి, వార్డింగ్ సంబంధించి 3 విభాగాల్లో 23 ఉన్నాయి, ఫైర్మెన్ 400, డ్రైవర్ ఆపరేటర్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు ఈ యొక్క పోలీస్ శాఖ నుంచి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎట్టకేలకు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్తో సహా మీకు వివరించాను. అఫీషియల్ వెబ్సైట్ని మీరు చూడాల్సి అయితే ఉంటుంది. slprb.ap.gov.in వెబ్సైట్ని మీరు పరిశీలించి చేసినట్లయితే మరింత సమాచారం చూడగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.